ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ, అంటే 50 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 50 సంవత్సరాల ఏజ్ పడ్డ వారికి కూడా పెన్షన్ ఇస్తామని ప్రకటించారు మరి సీఎం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రేపు ఆగస్టు 15 ఆగస్టు సందర్భంగా అయితే 50 ఏళ్ళు నిండిన వారికి ఎవరైతే ఉంటారో వారందరూ అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే పాత పెన్షన్లను కూడా రద్దు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 200,000 మంది అయితే పెన్షన్ల నుండి తొలగించబడుతున్నారు. అంటే అర్హత లేకున్నా కూడా మనకు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారిని అందరినీ రద్దు చే తొలగించడం చెప్పడం జరిగింది. అలాగే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ఇంట్లో ఒక వృద్ధాప్య ఒక వికలాంగ పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 50 సంవత్సరాల వారు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి, వాటికి కావలసిన పత్రాలు ఏంటి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 50 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారందరినీ అప్లికేషన్ చేసుకో వారందరికీ పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా 15 ఆగస్టు సందర్భంగా అయితే రేపు దరఖాస్తులకు అప్లికేషన్ చేసుకోవడానికి రేపటి నుంచి అయితే సమయం ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఎవరైతే 50 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో, అంటే బీసీ కులాలకు చెందిన వారికి మాత్రమే 50 సంవత్సరాలు నిండిన పెన్షన్ అయితే అందిస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు 15 ఆగస్టు కాబట్టి ఎల్లుండి నుండి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీకు కావాల్సింది ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ ఆధార్ కార్డు మీద అంటే ఏజ్ 50 సంవత్సరాలు ఉందా ఎక్కువ ఉందా అనేది చెక్ చేయడానికి పనిచేస్తుంది. ఇలాగే బ్యాంక్ అకౌంట్, ఈ 3 కనుక పత్రాలు తీసుకొని వెళ్ళి మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళినట్లయితే మీకు అర్హత ఉన్నట్లు అయితే మీకు పెన్షన్కు అప్లికేషన్ తీసుకొని దరఖాస్తు స్వీకరణ ప్రారంభిస్తారు. అలాగే వీరికి పెన్షన్ రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎవరికంటే ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని, సదరన్ సర్టిఫికెట్ అంటే మన వైద్య ఆరోగ్య సిబ్బందితోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎవరికైతే ఫేక్ సర్టిఫికెట్లు అంటే వికలాంగులు కాకపోయినా కూడా వారికి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి వారిని పెన్షన్ తీసుకోవడానికి అప్లై చేశారో అటువంటి వారిని అందరినీ కూడా తొలగిస్తున్నామని, దాదాపు 200,000 మంది అయితే పెన్షన్కు దూరం అవుతున్నారని చెప్పడం జరిగింది. ఇక పెన్షన్ చూసుకుంటే 2 రోజుల్లోనే పెన్షన్ అనేది పూర్తి చేస్తున్నారు. పెన్షన్ తీసుకొని వారికి పెన్షన్ ఇస్తారా అంటే పెన్షన్ తీసుకొని వారికి ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మనకు ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తారని చెప్పడం జరిగింది. గతంలో కూడా 2 పెన్షన్లు ఇచ్చేవారు, ఒక వృద్ధాప్య పెన్షన్, ఒక వికలాంగ పెన్షన్, అలాగే ఒక వితంతు పెన్షన్, ఒక వికలాంగ పెన్షన్, ఇలా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, 2 వృద్ధాప్య పెన్షన్ అంటే భార్యాభర్త ఇద్దరు వృద్ధులు అయితే 2 వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి అయితే 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది.